द லார்ட்ஸ் த்ரோன் ஃபேமிலி பிரேயர் ஹவுஸ் அனுதினம் ஜீவாஹாரம் அம்சம் క్రీస్తు వారి రెండవ రాకడను పరిచయం చేసేది ఎవరు? ఎవరి మీద విరోధం లేకుండా అందరినీ క్షమించి విశ్వాసంతో చేసే ప్రార్థనలో కొండలను పెకిలించే శక్తి ఉంటుందని క్రీస్తు వారు తన శిష్యులకు నేర్పిస్తూ యెరూషలేములోకి ప్రవేశిస్తారు. ఆ రోజంతా క్రీస్తు వారు ప్రధాన యాజకులతోనూ పెద్దలతోనూ అనేక విషయముల మీద తర్కిస్తూ అక్కడ ఉన్న ప్రజలకు అనేక ఉపమానాలను బోధించాడు. ప్రభు మార్గమును సిద్ధపరచడానికి వచ్చిన యోహాను గురించి చెబుతూ లేఖనాలు తెలిసిన సత్యమును గ్రహించక మారు మనసు పొందని ప్రధాన యాజకులతోనూ ప్రజలతోనూ పెద్దలతోనూ క్రీస్తు వారు ఒక ఉపమానం గురించి వివరిస్తున్నారు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుండి 30 వచనాలలో ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను గాని పిమ్మట మనసు మార్చుకుని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోతున నేను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగాను. అందుకు వారు, మొదటి వాడే అనిరి అని సత్యమును గ్రహించేలా చేసి మారు మనసు యొక్క విలువను దేవుని రాజ్యంలో ప్రవేశించే మార్గంను వారికి బోధించే ప్రయత్నం చేశాడు క్రీస్తువారు. ఈ ఉపమానంలో సత్యమును గ్రహించి తండ్రి చిత్తమును తెలుసుకున్న మొదటి కుమారుడే మారు మనసు కలిగిన వాడని తండ్రి ఇష్ట ప్రకారం జీవించిన వాడని అర్థమయ్యేలా చెప్పాడు. సుంకరులు వేశ్యలు సత్యమును గ్రహించి నీతి మార్గమున వచ్చిన యోహాను గారిని నమ్మి మారు మనసు పొంది దేవుని రాజ్యంలో మీకంటే ముందు ప్రవేశిస్తారు. కాని అన్నీ తెలిసిన మీరు మాత్రం యోహాను గారిని నమ్మలేదు, పశ్చాత్తాపడలేదు, మారు మనసు పొందలేదు, కాబట్టి దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు అని ఖచ్చితంగా చెబుతున్నారు క్రీస్తువారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యంలో ముందుగా ఎవరు ప్రవేశిస్తారంటే బాప్తిసమిచ్చే యోహాను నమ్మిన వారు ప్రవేశిస్తారు. అంటే యోహాను గారు క్రీస్తు వారి మొదటి రాకడకు మార్గమును సిద్ధపరిచినవాడు, మారు మనసు గురించి బోధించినవాడు, అందరికీ క్రీస్తు వారిని చూపించినవాడు. అందరి కొరకు ఈ పాపపు ప్రజల నుండి తన్ను తాను ప్రత్యేకపరుచుకొని అరణ్యంలోనికి వెళ్లి ప్రభు మార్గమును సరళం చేశాడు, పాపులను దేవుని రాజ్యంలో చేర్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు వారి మొదటి రాకడను యోహాను గారు లోకానికి పరిచయం చేస్తే నీవు నేను మనము అంటే సంఘము క్రీస్తు వారి రెండవ రాకడను ఈ లోకానికి పరిచయం చేయాలి. క్రీస్తు వారి రెండవ రాకడకు మార్గం సిద్ధపరచడానికే దేవుడు నిన్ను నన్ను మనల్ని సంఘమును ఏర్పరచుకున్నాడు. నీవు నేను మనము కాకుండా క్రీస్తు వారి రెండవ రాకడను ఈ లోకానికి తెలియజెప్పేవారు గాని పరిచయం చేసేవారు గాని సత్యమును ప్రకటించేవారు గాని ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా ఎవరు లేరు. సంఘముగా మనమే ఆ పని చేయాలి. అంతేకాకుండా యోహాను గారు తనను తాను ప్రత్యేకపరచుకుంటూ అరణ్యంలోనికి వెళ్లి మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి అని బోధించాడు. నీవు నేను మనము కూడా ఈ లోకపు పాపం అంటకుండా లోకంలోని ఆకర్షణలకు లోబడకుండా మనల్ని మనం ప్రత్యేకపరచుకొని మారు మనసు కలిగి జీవిస్తూ మారు మనసును ప్రకటించేవారుగా ఉండాలి. అప్పుడు మనం పరలోక రాజ్యంలో మొదటిగా ప్రవేశించిన వారంగా ఉంటాము. యోహాను వలె పరలోక రాజ్యాన్ని క్రీస్తు వారి రెండవ రాకడను ప్రకటించే వారంగా స్థాపించే వారంగా విస్తరించే వారంగా ఉంటాము. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సహోదరుడ సత్యమును గ్రహించి మారు మనస్సు పొంది యోహాను గారి పరిచర్య చేద్దాం. క్రీస్తు వారి రెండవ రాకడ గురించి తెలియజెప్పి అనేక మంది పాపులను పరలోక రాజ్యంలో చేర్చుదాం. దేవునికి మహిమకరముగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.